మధ్యరాత్రి రావడానికి అర్హత లేని వాడు ఎక్కడో దూరదేశంలో ఉన్నవాడు యూదుడు గారు. యూదుడు కాదు, యెరూషలేం దేవాలయానికి వచ్చాడు. ఆ రోజు ప్రార్థనలో ఉన్నాడు, దేవుని బలి ఏదో అర్పించాలి అర్పించేసుకున్నాడు, తిరిగి వెళ్ళిపోతా అన్నాడు. రథం మీద కూర్చొని యెషయా గ్రంథం చదువుకుంటున్నాడు. అరే ఇదేంటి, అయిపోయాం కదా, మొరటి కూడా తీసేసుకున్నాం, మనం వేయాల్సిన కానుక వేసేసాం కదా, మనం వేయాల్సిన కానుక వేసేసాం, మనం చేయాల్సిన ప్రార్థన చేసేసాం, అక్కడతో ఈ ఆదివారం సమాప్తం అంటారు. ఏమంటారు, ఈ వారం సమాప్తమైనది, ఎక్కడతో, ప్రభు నిన్ను ఆశీర్వదించిన గాక, ప్రభు నీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన గాక, తన సన్నిధి కాంతి నీకు తోడుగా వచ్చిన గాక అనగానే ఈ వారంతో ఇక్కడితో సమాప్తం. మరలా బైబిల్తో కానీ ప్రార్థనతో కానీ దేవుడితో కానీ మనకు పని లేనే లేదు. కానీ తెలియక తింగరుడు ఏం చేస్తున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు. ఏం చదువుకుంటున్నాడు, యెషయా గ్రంథం 53 ఏం చదువుకుంటాడు. తింగరుడు ఏం చేస్తున్నాడు, యెషయా గ్రంథం 53 7 వచనాలు చదువుకుంటున్నాడు. సరే, అది ఏదేనో విషయం, ఏ విషయమో ఆ తర్వాత మాట్లాడుకో. సువార్త వాక్యాలకు వచ్చేసరికి ఆయన కొండకి ఒక ప్రశాంతమైన వాతావరణం కూర్చునుంటే జనసమూహములు వచ్చి ఆయన చుట్టూ కూర్చుని ఉండగా, పంక్తులు తీరి ఉండగా, ఆయన మాట్లాడు ఆయన శిష్యులు వచ్చి ఆయన దగ్గర నుంచి ఉండగా ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. బిటిట్యూడ్స్ అనేటువంటి మాటలు, ధన్యతలు అంటారు. ఏమంటారు, ధన్యతలు. ఏంటి ధన్యతలు, ఏంటి ధన్యతలు, నవధన్యతలు అంటారు. ఏంటి నవధన్యతలు అంటారు, ఏంటి ధన్యతలు, 9 ధన్యతలు. దీనులు ధన్యులు, హృదయ శుద్ధి గారు ధన్యులు, నీతి కొరకు వాకులు తక్కువగా గలవారు ధన్యులు, ఆత్మ విషయమై దీనిలో వారు ధన్యులు, నీతి కొరకు ఆత్మ దెబ్బలు గలవారు ధన్యులు. ఇలా 9 నా నిమిత్తం హింసింపబడినప్పుడల్లా మీరు ధన్యులు. 9 ధన్యతలు ఆయన నోట ప్రారంభమైన మొట్టమొదటి ప్రసంగం, కొండ మీది ప్రసంగం. 5, 6, 7 అధ్యాయాలు యేసు క్రీస్తు ప్రభువు వారు ప్రారంభంలో ఆయన చేసిన మొట్టమొదటి ప్రసంగం, దేవుని యొక్క నోట నుండి జాలువారిన నీతియుక్తమైన దేవుని వాగ్దానంతో కూడిన దేవుని పరలోక రాజ్య వారసత్వానికి మనలను అర్హము చేయగలిగిన మాటలు, ధన్యతలు కలిగిన, ధన్యత కలిగిన మాటలు ఈ వాక్య భాగంలో మనం చదువుకునే తగ్గ ఒక్కో ధన్యతను వివరించాలంటే ఒక్కొక్క రోజు ఒక్కో వారం పడుతుంది, ఒక్కో వారం ఒక రోజు పడుతుంది. అయితే ఈరోజు పత్రికా పాఠ్య భాగం ద్వారా మన వాక్యాన్ని నేర్చుకుందాం. ఏ వాక్యం ద్వారా, పత్రిక పాఠము. అది ఏమైనా ప్రాబ్లమా, మాట్లాడద్దు, మాట్లాడకండి, మాట్లాడకండి, మాట్లాడ. గాలి వేస్తుంది, అదే పెద్ద శబ్దం అవుతుంది. ఇప్పుడు ఈ మాట్లాడే మాట మీకు వినపడదు, భక్తులతో మాట్లాడకండి. ఈరోజున వాక్య భాగము విశ్వాసానికి ఆటంకం. ఏమంటారు, విశ్వాసానికి ఆటంకం. ఏంటి విశ్వాసానికి ఆటంకం, విశ్వాసానికి కూడా ఆటంకాలు ఉంటాయా అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం అపొస్తలుల కార్యముల గ్రంథం 36:36 వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించను. నపుంసకుడు, ఐతీయుడైన నపుంసకుడు అక్కడ రథం ఆపి నీళ్లున్న చోటను చూసి అక్కడ రథం ఆపి
నాకు బాప్తిస్మం ఇచ్చుటకు నీకు ఆటంకము ఏమిటి అని అడుగుతున్నాడు. ఆటంకము విశ్వాసానికి ఆటంకములు ఏమిటి? నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకము ఏమిటి అంటే ఐదు ఆటంకాలు ఉన్నాయి. ఎన్ని? ఐదు ఆటంకాలు. ఈ ఐదు ఆటంకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటాయి, కానీ అన్నీ మన ఇంట్లో నుంచే వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? మన ఇంట్లో నుంచి, మన దగ్గర నుంచి వచ్చాయి. ఆటంకాలు ఏంటంటే మనం మొదటిగా చూసుకుంటే మొదటి ఆటంకం ఏంటంటే అపవాది యొక్క ఆటంకం. ఏ ఆటంకము? అపవాది ఆటంకపరుస్తాడు. విశ్వాసానికి ఆటంకాలు లేదా విశ్వాసానికి అడ్డంకులు, విశ్వాస జీవితానికి ఆటంకం కలిగినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఐతిహ్యుడైనటువంటి ఒక నపూంసకుడు రథం మీద వెళుతూ ఆ రథం మీద అతను యెషయా గ్రంథపు చుట్టలు చదువుకుంటూ ఉన్నాడు. ఆ చదివిన వాక్యం తనకి అర్థం కావట్లేదు. జాగ్రత్తగా, చదివిన వాక్యం తనకి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? రోజు ప్రార్థనకు వస్తా ఉన్నా, ప్రార్థనలో మా ప్రభువు, మా దేవుడు, మా రక్షకుడు, మాకు స్వాస్థ్యం ఇచ్చినవాడు, మాకు సమాధానం కలుగు చేయవాడు, మాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడు అని చెప్పుకుంటాం. కానీ దేవుని వాక్యం చదివితే మనకు అర్థం అవుతుంది. ఎందుకు చెప్పండి? ప్రార్థన కంటూ వస్తాం కానీ నిజంగా ప్రార్థనలో కూర్చోవాలని కాదు. నిజంగా ప్రార్థనలో కూర్చోవాలని కాదా? నా ఇంటి పక్క కూడా వస్తాడు కాబట్టి నేను వస్తాను. ఎవరు వస్తారు? నా ఇంటి పక్క కూడా వస్తున్నాడు, నేను వస్తాను. నా ఎదురింటి కూడా వెళ్తాడు, నేను వెళ్తాను. మా అమ్మ వెళ్తుంది, నేను వెళ్తాను. మా అన్నయ్య వెళ్తాడు, నేను వెళ్తాను. మా చెల్లి బలవంతం చేస్తుంది లేదా మా అమ్మ బలవంతం చేస్తుంది, మా అక్క బలవంతం చేస్తుంది, అందుకు వెళ్తాను నేను ప్రార్థన. మరొక వాక్యం ఏమర్థం? రెండో, మనం దేవుని సన్నిధికి దేవుని వాక్యం కోసమో లేదా వాక్యం వినడం కోసమో మనం కానుక ఇవ్వడం కోసం వస్తాం. అప్పుడు వాక్యం ఏమింటాం? కానుక వేయడం కోసం వచ్చిన వ్యక్తికి వాక్యం ఎందుకు అర్థమవుతుంది? మరి కానుకలు ఏదండి అని మానేకిన సుమా సంగపత్రులు అంటే మనం సమర్పించే కానుకలు మనం దేవుడు ఇచ్చిన వాటిని మనం సమర్పించకూడదని అనలేదు. కానీ కానుక ఇవ్వడం మాత్రమే వచ్చేటువంటి క్రైస్తవులకు వాక్యం అర్థము కాదు. ఈ వారం ఆదివారం వాడుకు చెప్పున విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి కాబట్టి ఒక గంట కూర్చుని చేస్తే సరిపోతుంది అనుకున్న వారికి వాక్యము అర్థం కాదు. ఒక ఆవిడ ప్రార్థన కంటే చాలా వేగిరి పడి వెళ్ళిపోతుంటారు. పెద్ద ఆవిడ రే బాబు మాట్లాడుకుంటే రోజు ప్రార్థన చాలా 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 ఆతృతికి వెళ్ళిపోతుంది అంట. పాస్టర్ గారు చూస్తా ఉన్నారు ఆవిడ చాలా ముందే అందరికంటే ముందు వచ్చి కూర్చుంటుందట. అందరికంటే ముందు వచ్చి కూర్చుని చాలా చక్కగా కూర్చుంటుంది, చాలా చక్కగా కూర్చుంటుంది. అలా ఆయన కూడా అంటారు, ఎందుకే ముందు వెళ్ళిపోతావు, అందరూ ఏమో 11 గంటలకు వెళ్తారు, నువ్వేమో 9 గంటలకు వెళ్ళిపోతావు ఎందుకు అంటాడు. అక్కడికి వెళ్తేనే నాకు బాగా నిద్ర వస్తుంది. ఎక్కడ నిద్ర వస్తుంది? ప్రార్థనకి వెళ్తే నాకు నిద్ర. ఎందుకంటే పాస్టర్ గారు వాకింగ్ చెప్తూ ఉంటే చాలా పాడినట్టుంటారు. అందుకనే త్వరగా వెళ్ళిపోతాను, ముందు ఆమె నన్ను వెంటనే వచ్చి నిద్రపోవడానికి వచ్చే వారికి వాక్యము అర్థము కాదు. నిద్రపోయే వారికి వాక్యము అర్థము కాదు. ఎవరికి అర్థమవుతుంది వాక్యము? అడ్డంకులన్నిటినీ, అడ్డంకాలన్నిటినీ ఎదిరించి అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని పొందుకునే వారికి వాక్యము అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? యేసు క్రీస్తు విశ్వాసం వచ్చిన అపవాది నీకు
ఆటంకము కలుగజేస్తుంది. ఒకటో తెస్తలోనికు రాసిన పత్రికలో, ఒకటో తెస్తలోనికు రాసిన పత్రిక 2:18 వచనంలో మనం చూడగలిగితే, పలుమార్లు రావాలని ఉంటివి కానీ సాతాను మమ్మను అభ్యంతర పరిచయము. పౌలును నేనును అనేక మార్లు పలుమార్లు రావాలని గాని మమ్మను సాతాను అభ్యంతర పరిచయం. సాతాను అభ్యంతర పరుస్తుంది. ఎవరిని అభ్యంతర పరుస్తుంది, ఎవరిని ఆటంకపరుస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపవాసం ఉండిన 40 దినముల తర్వాత సాపవాది యేసు ప్రభును శోధించినటువంటి సందర్భం మనకు తెలుసు. ఎలా శోధించింది? నీకు ఆకలేస్తుంది లేదా రొట్టెలు తిన్ను, నీకు ఆ శిఖరం పై నుంచి కిందకు దోసేస్తాను, దేవదూతలకు దేవుడు ఆజ్ఞిస్తాడు, నువ్వు కింద పడకుండా వారు నీ పాదాలకు దెబ్బ తగలకుండా రాయి తగలకుండా పట్టుకుంటారు, లేదా నీవు నా కాళ్ళకు నొక్కి నన్ను నాకు నమస్కారం చేయి, నీకు సర్వలోకాన్ని నేను నీకు ఇచ్చేస్తాను. అప్పుడు దేవుడు మాట చెప్తున్నాడు, రొట్టె వలన కాదు కానీ దేవుడు నోట నుండి ప్రతి మాట వలన మనుషుడు జీవించాడు. ఇది ఎక్కడ మాట? దేవుడి మాట. ఎక్కడ మాట? వాక్యం. ఇది ఎక్కడది? వాక్యం. నువ్వు పైనుంచి దూకే నేను నీకు పాదాలకు తగలకుండా కాపాడుతానంటే అబ్బా సాతాన నా దగ్గర నుంచి దూరంగా పోమంటాడు. మూడవదిగా నువ్వు నాకు నమస్కారం చేయాలంటే దేవునికి మాత్రమే మొక్కవలను గాని మరి ఎవరికి మొక్కటకు వీలు లేదని దేవుని వాక్యాన్ని మళ్ళా ఎవరికి బోధిస్తున్నాడు? సాతానికి బోధిస్తున్నాడు. అంటే మనకంటే ఎక్కువ వాక్యం తెలిసిన ఎవరో తెలుసాకి. మరి సాతాన్ని మనం ఎదిరించాలి, సాతానుడితో పోరాడాలి. ఇప్పుడు పాట పాడాలి. పాట పాడేటప్పుడు మనం గెలవాలంటే మనకంటే బాగా పాడగలిగిన వాడి కంటే మనం బాగా పాడాలి. గొడవాడాలి, గొడవలో మనం నెగ్గాలి. మనకంటే ఎక్కువ బూతులు తిట్టేవాడి కంటే మనం బూతులు ఎక్కువ రాగలగాలి. మరి బాగా రావాలి, లేదంటే బూతుల వలన మనం మునిగిపోతాం. మనకంటే ఎక్కువ బూతులు రావాలి. అపవాదికి వాక్యం తెలుస్తుంది కాబట్టి వాడికంటే బలంగా వాక్యాన్ని మనము బోధించగలగాలి, వాడికి ఎదురు చెప్పగలగాలి, వాడిని ఎదిరించగలగాలి. అందుకని అపవాదిని ఎదిరించగల శక్తి మనము పొందుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్ శక్తిలో మనకు. నపంసకుడు వెళ్తున్నాడు, వాక్యం చదువుతున్నాడు. చూద్దామా 53:7 వచ్చిన యెషయా గారు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పును దినవాడే అతడు కొనుకోబడిను. అతడు నా జనుల యాత్రిక్రమమును బట్టి మొత్తపడినలరా. సజీవులు భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. ఆయనను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించు. నపుంసకుడు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మరలా తన దేశానికి తిరిగి వెళ్ళే సమయానికి యేసు ప్రభు వారు పుట్టి ఆయన అంతా పరిచర్య అంతా చేసి సిలువ మరణానికి అప్పగించి 3వ దినం తిరిగి లేచి ఆయన 40 రోజులలో పునరుద్ధానుడై ఆరోహణుడైపోయాడు. ఏమైనప్పటికీ ఆరోహణ కూడా అయిపోయాడు. అప్పటికే సువార్త ప్రకటించబడుతుంది. యేసు ప్రభువు వారి గురించి సువార్త మాని వినిపించబడుతుంది. సువార్తను వినుచూ కూడా మందిరానికి వస్తున్నారు. యేసు ప్రభు నిజరక్షకుడని ప్రకటిస్తున్నారు శిష్యులు. ఇప్పుడు ఇతనికి ప్రశ్న, యెషయా గ్రంథకర్త ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు?
వచ్చింది ఇక్కడ యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి, యేసు ప్రభును నేర్చుకోవడానికి, యేసు ప్రభును అన్వయించుకోవడానికి వచ్చాను. ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటను గురించి ఎవరి గురించి చెప్పబడుతుంది అనే మాటను మనం ఎదురు తిరిగి ప్రశ్న అడిగితే అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అనే ప్రశ్న వల్ల ఎందుకు వచ్చావు మీ మాదిరి అంటే యేసుమే దేవాలయానికి ఎందుకు వచ్చావు, ఇది ఎవరి గురించి చెప్పబడింది అంటే యేసుక్రీస్తు అను రక్షకుడి గురించి చెప్పబడింది. యేసు పాపులను రక్షించి లోకానికి వచ్చాడు, ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుందని కందాతే కింద పనిచేస్తున్న ఆ ధనాగారం అంతటి మీద అధికారి అయిన ఐతియోపియుడైన నపుంసకుడు దేవుని సన్నిధిలో వాక్యాన్ని అంగీకరించాడు. ఇది తెలుసా, ఇప్పటికీ ఐతియోపియాలో ఆ వాక్య పరిచర్య ప్రబలం చేయబడింది, వినిపించబడింది అంటే దానికి కారణం ఎవరు తెలుసా, నపుంసకుడైన ఐతియోపియుడు. ప్రాంతమంతా కూడా వాక్య పరిచర్య సువార్త పరిచర్య వినిపించబడింది ఐతియోపియా ద్వారా, ఇంకా నపుంసకుడు ద్వారా. ఏ నపుంసకుడు అంటే అంత ఎలా మాట్లాడుతున్నాం కదా, నపుంసకుడు గురించి గొప్పగా చెప్పబడిన విషయం ఇక్కడే ఉంది బైబిల్ అంతటిలో. అర్థమవుతుందా, బైబిల్ చదవండి. నపుంసకుడు గురించి మంచి మాట మాట్లాడబడింది, వినిపించబడింది, నపుంసకుడు కూడా సువార్త పరిచర్యలో భాగమైనాడు అని అంటే ఇప్పుడు ఈ వాక్యము దాన్ని విశదపరుస్తుంది. 10వ అధ్యాయం వచ్చేసరికి అపోస్తల కార్యం 10వ అధ్యాయం వచ్చేసరికి అన్యుల మధ్యలోకి పంపిస్తాడు పేతురుని. దేనికి నేను అన్యుల మధ్యలోకి నేను వెళ్ళను అంటాడు. అక్కడ 10వ అధ్యాయం చదవండి, ఆ పేతురు కలగంటాడు. ఆ కలలో ఏమి కనపడుతుందంటే నిషేధించబడినటువంటి ఆహారం కనపడుతుంది, పంది కనపడుతుంది, గ్రద్ద కనపడుతుంది. నిషేధించబడిన ఆహారం పంది గ్రద్ద తినకూడదు, ఆ వస్తువులు కనపడతాయి, వాటిని తిను అని దేవుని ఆత్మ పేతురుని బలవంతం చేస్తా ఉంటే చిచి నేను ఇది తిన్ను ఇలా తింటాను అంటాడు పేతురు. అయితే నువ్వు తినవలసిందే, అన్యస్తులకు కూడా దేవుని వాక్యమును బోధించవలసిందే, దేవుని గురించిన సువార్త మానము ప్రకటించవలసిందే. అయితే నేను ఆటంకపరిచేది ఏంటి, అపవాది విశ్వాసానికి ఆటంకము కలిగిస్తున్నాను. అపవాది మన విశ్వాసానికి ఆటంకంగా అడ్డుబండగా ఉంటున్నాడు. అపవాది మనలను దేవునికి సన్నిహితంగా రాకుండా మన ప్రతి ఒక్క బాప్తిస్మపు కార్యక్రమానికి మనలను వేధిస్తున్నాడు. నపుంసకుడు ఎప్పుడు బాప్తిజం ఇమ్మని అడిగాడు తెలుసా, ఎప్పుడు అడిగాడు ఫిలిప్పు రథం ఎక్కి ప్రవక్త ఎవరి గురించి చెప్తున్నాడు నీకు అర్థమైందా అని అడిగాడు నపుంసకుడు. నపుంసకుడు అంటున్నాడు, నాకు ఎవరు మార్గం చూపని నేను నాకు తెలుసుకుందును అని అంటాడు కదా నపుంసకుడు. నాకు ఎవరు మార్గము చూపని ఎడలా నేను దాన్ని ఎలాగ కనుగొందు అనగానే నపుంసకునికి దేవుని వాక్యము ఫిలిప్పు చెప్పగానే ఆ నీళ్లు ఉన్న చోట యేసు క్రీస్తుని నిజ రక్షకుడిగా అంగీకరించిన నపుంసకుడు బాప్తిస్మ మిమ్మల్ని కోరాడు. ఈరోజున బాప్తిస్మ మనకు ఎందుకు కావాలో తెలుసా, పెళ్లి కోసం బాప్తిస్మం కావాలి. ఎందుకు కావాలి, పెళ్లి కోసం బాప్తిస్మం కావాలి, పెళ్లి కోసం నిర్ధారణ కావాలి,
పెళ్లి కోసం మనం సంఘ సభ్యులుగా రాయించుకోవాలి, పెళ్లి కోసం ప్రతి విధమైనటువంటి సంఘ కానుకలు సమర్పిస్తుండాలి. అంతేగాని దేవుని పైన భక్తి కాని, దేవుని నిజరక్షకుడు అంగీకరించినటువంటి ఆ పూర్ణ అంగీకారం కానీ మనలో ఎక్కడ ఏ కోసాన లేదు, ఎక్కడ ఏ కోసాన లేదు. బాప్తిస్మం ఇచ్చుటకు నీకు ఆటంకం ఏంటని అడిగితే ఫిలిప్పు చెప్తున్నాడు 37వ వచనం చదువుతున్నాడు. అపొస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 37వ వచనం. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పి, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల బాప్తిస్మమును నీవు పొందవచ్చు. మరి విశ్వాసం ఎలా ఉంది? అపవాది యొక్క ఆటంకముల మధ్యలో బలోపేతంగా రెండవ ఆటంకం ఏంటంటే కుటుంబ సభ్యుల నుంచి వచ్చే ఆటంకము. ఎక్కడి నుంచి? కుటుంబ సభ్యులలో వచ్చేటువంటి ఆటంకం. ఆది కాండము 19వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. ఆది కాండము 19:14. అప్పుడు మోషే 19:14 చెప్పాను. అయితే అతడు తన అల్లులకి ఏకతాళి చేయవలే ఎలా ఉండును? ఎగతాళి చేయవాలి వాడే. తల్లిదండ్రులు చెప్తుంటారు పిల్లలకి ప్రార్థనకి రండిరా, ఎలా ఉంటుంది తెలుసా? ఎలా ఉంటుంది? ఎగతాళి పాటలు పాడండిరా, ఎలా ఉంటుంది తెలుసా? ఎగతాళిగా ఉంటుంది. బైబిల్ చదవండిరా, ఎలా ఉంటుంది? ఎగతాళిగా ఉంటుంది. ప్రార్థన చేయండి, దేనికి ఎగతారు? ఎవరికి ఎగతారు? ఎవరిని ఎగతారు? నేను ఒక రోజు ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి చెప్తూ ఉన్నాడు, ఆయన ఒక ఆయన రక్షించాడు అంట. ఎవరు ఆయనే రక్షించాడు? ఆయనే రక్షించాడు. మేము చనిపోబోతున్నామని లేనిస్తాడు. ఎవరు? నాకులాంటి అంటే ఒక మనిషి. ఇది ఎవరితో అవమానం? నాకు అవమానమా? చెప్పుకున్నాడుతో అవమానమా? చెప్పించుకున్నాడుతో అవమానమా? నన్ను ఒకడు రక్షించాడంటే ఎవడు? నేను నిన్ను రక్షించాను. నేనేమన్నా? నువ్వెవరు? మనం ఎవరు? మంటిని అబ్రహాము దుమ్మిని అంటాడు, దూలిని అంటాడు. యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుని సన్నిధిలో ఎటువంటి దౌర్జన్యము చేయని వాడు, నిందారహితుడిగా ఉన్నవాడు చెప్తున్నాడు. నేను దూలిని దుమ్ముని. మనము మన నిలువెత్తునా మనం అంత మోసం, క్రోరం, క్రోరత్వం, దుర్మార్గం దుష్టత్వం. మనకు తెలిసిన నీతే ఇది. ఇప్పుడు మనం చెప్పాలి, ఏమని చెప్పాలి? నన్ను ఒకడు రచించాడు, దేవుడి నామము అవమానపరచబడింది. ఆ మాట ఎవడయ్యా రచించేవాడు? నేను వాక్యం చెప్తున్నాను. ఏ వాక్యం చెప్తున్నాను? దేవుని వాక్యం చెప్తున్నాను. నేను చెప్పేది ఎవరు? దేవుడి గురించి చెప్తున్నాను. దేవుడే నిన్ను రక్షిస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు సమస్తాన్ని మనకిస్తాడు. ఏ ఒక్కడు మనలను ఎక్కడికి తీసుకువెళ్ళదు కదా. ప్రభు చెప్పారు అదే, నేనే మార్గము. ఎవడో ఏ ఒక్కడో అసలు సమస్య లేదు. ఏ ఒక్కడికి సమస్య లేదు. ఎవడు రాడు? ఎవడాడు నేను రక్షించేది? యేసు క్రీస్తు ప్రభు వారిని మనం ఎక్కడెళ్తాం? వాళ్ళు రాజ్యాలు వట్టంగాడు వచ్చి ఆడు రక్షించాడట, చచ్చిపోయే వాళ్ళని బతికించాడట. ఇది ఎంత ఒత్తి మాటలు, ఒత్తి కల్పిత మాటలు, దేవునికి అవమానం కల్పించు మాట.
వచ్చేసేలాంటి మాటలు మాట్లాడు. ఏ ఒక్కడు ఏ ఒక్కడిని రక్షించడు, రక్షించలేడు. పేతురు యోహాన్లు యేసు నామమున మాకు కలిగింది చెప్తున్నాం. మాకు యేసు నామం ఉంది, నీకు అది చెప్తున్నాం. యేసు నామమున లేచి నడవమనగానే దిక్కున లేచి కంతులు వేయచ్చు దేవుని మందిరంలోకి వెళ్ళాడు. కానీ పేతురు యోహాన్ల నామం కాదది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని నామం కాదది, అదే పేతురు యోహాన్ల నామం కాదది. యేసు మాకు ఏదైతే ఇచ్చాడో అదే రక్షణ నీకు ఇస్తున్నా, లేచి నడవమనగానే దిక్కున లేచి దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తోత్రం చేశాడు. పేతృయాహాను స్తోత్రం పౌలుశీలను స్తోత్రం చేశాడు. పౌలుశీలని స్తోత్రం చేశాడు. అర్థమయ్యేది కదా ఒకరిని, ఇంకొకరిని మేము మీకు గుడిగడతాం, మీకు అది చెప్తారా పిచ్చోళ్ళగా. మేమేం చెప్తలేదు, మేము దేవుని గురించి చెప్తున్నాం. బృహస్పతి అని ఒకరికి, అర్థమయ్య ఒకరిని పేరు పెట్టుకుంటాం, మీకు గుళ్ళు కడతామంట పౌలుశీలు. అసలు అసలుగా మేము దేవుని గురించి చెప్తున్నాం, మా గురించి చెప్తారా. దేవుని వార్తను మీకు ప్రకటిస్తున్నాం. ప్రేమైన దేవుడు కదా. కుటుంబంలో అవమానాలు, ఆటంకం, కుటుంబం ద్వారా కలిగే ఆటంకం. చెప్పిడు చెప్పిన మాట నాడవాడు, వీడు చెప్పినా వినడు, చెప్పినా వెళ్ళడు, చెప్పినా లెక్క చేయడు. అనేక ప్రశ్నలు వేస్తాడు మనకి. నువ్వు వెళ్ళడం వల్ల నీకు ఏమొచ్చింది, ఏం లాభం వచ్చింది, ఏం లాభం పొందుకున్నావు. నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు, నీకు ఉపయోగం ఏంటి. నువ్వు రోజు దేవుని మందిరానికి వెళ్తున్నావు, నీకు కలిసి వచ్చింది ఏంటి. కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు, ఏఎల్సి ఏఎల్సి గురించి మాట్లాడుతున్నారు. ఏఎల్సీలో ఏఎల్సి మాకు ఏమిచ్చింది, ఏఎల్సి మాకు ఏమిచ్చింది అంట. కొన్ని కొన్ని సంఘాలు మాట్లాడుతాం, విన్నాను. చాలా మందికి సమాధానం చెప్పాం, చాలా మందికి సమాధానం. ఏఎల్సి ఏమిచ్చింది మాకు చెప్పనా, ఏఎల్సి ఏమిచ్చిందో చెప్పనా. ఏఎల్సి చదువుకోవడానికి ఒక స్కూల్ కట్టించింది, తెలుసా. ఎక్కడుంది ఆ స్కూల్? లోదరన్ గ్రౌండ్లో ఉంది. చదువుకున్నవాడు ఎవడైనా అందులో చదువుకోవాలి. ఏఎల్సి హాస్పిటల్ పెట్టింది, తెలుసా. వైద్యం చేయించుకున్నవాడు ఎవడైనా కానీ అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి. ఏఎల్సి ఏమిచ్చింది తెలుసా, యేసు క్రీస్తుని గురించిన సువార్తను ఈ ఊరికి తెచ్చింది. ఏ ఊరికి తెచ్చింది, ఈ ఊరికి తెచ్చింది. అన్నిటికంటే ముంచిన రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహించింది. మీకు పాస్టర్ గారిని ఇక్కడికి ప్రతి సంవత్సరం పంపిస్తా ఉంటారు. ఇంకేమే బాబు చేయాల్సి మీకంటే, మీకు కాదు, మీకు కాదు సమా. అంటే ప్రశ్నలు చెప్తున్నాను, ఆటంకాలు. ఏఎల్సి మాకు ఏమిచ్చిందండి, ఏఎల్సి మాకు ఏం చేసిందండి, మమ్మల్ని ఏం చేసిందండి. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నువ్వు నిజ దేవుణ్ణి నమ్ముకుంటున్నావు, నిజ దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నావు అంటే దానికి కారణం ఏఎల్సి. ఏఎల్సి ఎవరు తెలుసా, ఎవరు అమ్మ, ఎవరు మా అమ్మ, మీ అమ్మ. ఏఎల్సి ఎవరు, మా అమ్మ. మన తల్లి మనకి సువార్తను పంచిపెట్టిన తల్లి కదాది వారు. ఆల్ ఇండియన్ క్రిస్టియంటే, ఏంటి ఆల్ ఇండియన్ క్రిస్టియన్, ఏంటి క్రిస్టియన్, అది ఒకటి జన్మదినం కాదు, ఒకటి మరణదినం. ఒకటి జన్మిస్తే ఆ రోజుకు ఆ పేరు రాలేదు, ఒకటి మరణిస్తే వచ్చింది. ఆయనే పరిశుద్ధ హోమ. తమిళనాడులో ద మౌంట్, థామస్ మౌంట్, అక్కడ బల్లింతో పొడవబడి చంపబడ్డాడు. ఆ రోజే జూలై 3వ తారీఖు 72వ సంవత్సరం ఆ రోజునే ఆల్ ఇండియన్ క్రిస్టియన్ డే. ఏ రోజు అనుకుంటారు అది, క్రీస్తు సగం 72వ సంవత్సరం, 2017 కాదు, 2020 కాదు, ఈ సంవత్సరం ఉత్తి 72, ఉత్తి 72. యేసు ప్రభు శిష్యుడు తోమ 52వ సంవత్సరం వచ్చింది భారతదేశం. ఎన్ని సంవత్సరం, 52వ సంవత్సరం వచ్చింది భారతదేశం. క్రైస్తవం ఎప్పుడు పుట్టింది తెలుసా, భారతదేశంలో 52వ సంవత్సరం పుట్టింది. కానీ ఆ రోజు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ డే కాదు, ఏ రోజు 3జూలై అతను చంపబడ్డాడు. అదే క్రిస్టియన్, ఎందుకంటే ఒకడు హతసాక్షి అయినాడు, శిష్యులలో మరొకడు హతసాక్షిగా మారాడు, ఆయన పరిశుద్ధుడైన తోమా.
ఏం కావాలి మనకి ఇంకా? ఒకడు బట్ట వేసుకున్నాడంటే ఇంతకు ముందు అమెరికా దేశం నుంచి బట్టలు కూడా పరిచయం చేసేవారు, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చేవారు, సమయంలో బట్టలు ఇచ్చేవారు, మిషనరీస్ ఆడుకోవడానికి పిల్లలకి బొమ్మలు ఇచ్చేవారు, బోడిని బట్టలు పంపించేవారు. ఏసి మాకేమవ్వదు అన్నీ కాదు. ఈ సంఘంలో మనం దేవుని యేసు క్రీస్తుని కూర్చున్న వార్త వింటున్నామంటే అది దేవుని కృప, అది ఏసి మనకి ఇచ్చిన గొప్ప ఆటంకాలను మనము ఎదిరించాలి. ఆటంకాలను ఎదిరించి మనము నిలవగలగాలి. ప్రతి ఒక్కరు క్రీస్తునందు పూర్ణ విశ్వాసమును పెంపొందించుకోవాలి. మూడవదిగా కలిగి ఆటంకం ఏంటంటే, మూడవదిగా కలిగి అవిశ్వాసుల సలహా. ఎలాంటి సలహాలు? అవిశ్వాసుల సలహా. యాకోబు పత్రిక 4:4 యాకోబు పత్రిక 4:4 చూద్దారా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఏ స్నేహము? ఏ స్నేహము? ఈ లోక స్నేహము దేవునితో వైరము. వ్యభిచారునిలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. అవిశ్వాసుల యొక్క సలహాలు వింటాం ప్రచారం. మందిరానికి వెళ్దామంటే మందిరానికి వెళ్దామంటారు, మందిరానికి వెళ్దామంటే మూవీకి వెళ్దామంటారు, మందిరానికి వెళ్దామంటే కొంచెం ఏదో ఫంక్షన్కి వెళ్దామంటే, మందిరానికి వెళ్దామంటే వర్షం అవుతుంది అంట. సరే వర్షం ఏం కూర్చుంటారట, ఆ రేక్ షెడ్లో వర్షం రాట. వర్షం వస్తే చచ్చిపోయిన మనుషులు ఎవరన్నా ఉన్నారా? ఆ వర్షాన్ని తెలిసి చచ్చిపోయిన మనుషులు ఎవరన్నా ఉన్నారా? రోగి చనిపోతారు. కానీ రోగికి ఎవరు కావాలి? దేవుడు కావాలి. రోగి ఇంట్లో కూడుకుంటే ఎలా బతుకుతాడు? రోగికి ఎవరు కావాలి? దేవుడు కావాలి. కానీ రోగి మందిరానికి రాడు. రోగికి దేవుడు కావాలి, రోగి మందిరానికి రాడు. కానీ రోగి స్వస్థపరచుకోవాలి. ఉచితమైన సలహాలు చాలా మంది చేస్తారు. ఎలాంటి సలహాలు? ఇహలోకపరమైన సలహాలు, ఇహలోకపరమైన ఆశ్రమం. ఈ లోకపరమైనటువంటి అనేకమైన తలంపులు మనకు ఎన్నో కనిపిస్తాయి. వాటన్నిటిని ఎదిరించి మనం దేవుని మందిరంలో నిలవగలిగితే దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది. ఏమవుతుంది? దేవుడి వాక్యం మనకి అర్థమవుతుంది. ఎవడ మాత్రం చెప్తే ఎవడో నాకు ఏం చెప్పడు, ఎవడ చెప్పగలుగుతాయి? నీ చేతిలో బైబిల్ ఏముంది? నీ చేతిలో నీ పరి